హుజూరాబాద్ శాసనసభ స్థానానికి 6 నెలల లోపు ఉప ఎన్నిక జరగాలి. ఈసారి బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న ఈటల రాజేందర్ మరోసారి తన ఇలాకాలో పట్టు నిరూపించుకుంటానని సవాల్ చేస్తున్నారు. అయితే ఆయనకు ప్రత్యర్థులు ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టీఆర్ఎస్ నుంచి బరిలో ఉండేదెవరు, కాంగ్రెస్ నుంచి పోటీ చేసేది ఎవరు అనేది ఆసక్తికరంగా మారింది. అభ్యర్థుల మాటలా ఉన్నా స్థానికంగా తమదే పైచేయి అని చెప్పుకునేందుకు ఇప్పటికే పార్టీలన్నీ పక్కా వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. నోటిఫికేషన్ రాకముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటోంది. ఎటు చూసినా ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది. ఇటు టీఆర్ఎస్ వర్గాలు, అటు ఈటల రాజేందర్ వర్గం పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో మాటల యుద్ధం కూడా తీవ్ర స్థాయిలోనే జరుగుతోంది. నాగార్జున సాగర్ లో బలమైన అభ్యర్థి జానారెడ్డిని ఢీకొట్టి విజయం సాధించినట్టే హుజూరాబాద్ లోనూ గెలుపు తమదేనని గులాబీ శ్రేణులు ధీమాగా చెబుతున్నాయి. కేసీఆర్ వ్యూహాల ముందు ప్రత్యర్థులు నిలబడే పరిస్థితి లేదని అంటున్నారు. అయితే సుదీర్ఘకాలం నియోజకవర్గంలో తనదైన ముద్ర వేసిన ఈటలను ఎదుర్కొనేందుకు గ్రౌండ్ లెవెల్ నుంచి కార్యాచరణ మొదలుపెట్టారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులను రంగంలోకి దింపారు. పార్టీ నుంచి ఇక ఎవరూ వెళ్లిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవలే వీణవంకకు చెందిన 13 మంది ఉప సర్పంచులు రాజీనామా చేశారు. జమ్మికుంటలో టీఆర్ఎస్ అభ్యర్థి విభాగంకి చెందిన యువ నేతలు కూడా ఈటలకే మద్దతు ఇచ్చారు. ఈ విషయంలో ఇంతకు మించి నష్టం జరగకుండా ఉండేందుకు హరీష్ లాంటి ముఖ్య నేతలే రంగంలోకి దిగారు. ప్రతిరోజు అక్కడ ఏదో ఒక కార్యక్రమం ఉండేలా కార్యాచరణ రూపొందించారు. రోజుకో మంత్రి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు, కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంక్షేమ పథకాల పేరిట కూడా కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. హుజూరాబాద్ నియోజకవర్గం బైపోల్లో 70 ప్రధానమవుతుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. పలు మండలాల్లో ముఖ్య ప్రజాప్రతినిధులకు ఇప్పటినుంచే డబ్బులు పంపిణీ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సర్పంచులకు, ఎంపీటీసీలకు ఒక రకమైన అమౌంట్, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు కొద్దిగా ఎక్కువ డబ్బులిస్తున్నట్లు టాక్. ఓ ప్రధాన పార్టీ అయితే ఇప్పటికే లీడర్లందరికీ ఒక రౌండ్ మనీ పంపిణీ కూడా పూర్తి చేసినట్లు గుసగుసలాడుకుంటున్నారు. ఇక మీటింగ్ కు జన సమీకరణ విషయంలోనూ డబ్బుతోనే అంతా ముడిపడి ఉన్నట్టు కనిపిస్తోంది. ర్యాలీలు, మీటింగ్లకు వచ్చే వారికి 500 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. ఇక్కడే పరిస్థితిలా ఉంటే రేపు నోటిఫికేషన్ వచ్చాక పరిస్థితి ఇంకెలా ఉంటుందో అనే చర్చ జరుగుతోంది. అన్ని పార్టీలకు ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో బైపోల్ కోసం 100 కోట్లు వరదలా పారే పరిస్థితి కనిపిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీలు ఇప్పటి నుంచే బలం పెంచుకునేందుకు దూకుడుగా వెళ్తున్నా కాంగ్రెస్ శ్రేణుల్లో మాత్రం ఆ స్థాయి జోష్ కనిపించడం లేదనే విమర్శలున్నాయి. ఇక టీఆర్ఎస్ టికెట్ విషయానికి వస్తే ఆశావహులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. సొంత పార్టీ నేతలే కాదు, టికెట్ ఇస్తానంటే గులాబీ క్యాంప్ లోకి చేరేందుకు మరికొందరు నేతలు రెడీగా ఉన్నారు. గతంలో హుజూరాబాద్ నుండి 2 సార్లు గెలిచిన మాజీ మంత్రి, బీజేపీ నేత పెద్దిరెడ్డి టీఆర్ఎస్ లో చేరుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఈటల బీజేపీలో చేరడాన్ని వ్యతిరేకించిన ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో చివరికి ఈ పరిణామాలు ఎటుదారి తీస్తాయనేది ఉత్కంఠ రేపుతోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఇటీవలే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసిన ఫోటోలు మీడియాలో రావడం కూడా చర్చనీయాంశమైంది. కేటీఆర్ ను ఒక కార్యక్రమంలో కలిశానని చెప్పిన ఆయన కూడా అధికార పార్టీ టికెట్ కోసం ఆశిస్తున్నట్టే తెలుస్తోంది. ఇదే నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా రేస్ లో ప్రముఖంగానే వినిపిస్తోంది. గతంలో కమలాపురం నియోజకవర్గంలో గెలిచి మంత్రిగా పనిచేసిన దివంగత టీడీపీ నేత మద్దసాని దామోదర్ రెడ్డి సోదరుడు పురుషోత్తం రెడ్డి పేరు కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ అభ్యర్థిని ఖచ్చితంగా గెలిపించి తీరాలని పట్టుదలతో అధిష్టానముంది. అభ్యర్థి కోసం పెద్ద కసరత్తే చేస్తోంది. నోటిఫికేషన్ వచ్చే వరకు అభ్యర్థి ఎవరనే విషయంపై స్పష్టత రాకపోవచ్చు. అయితే ఈలోపు క్యాడర్ ఎక్కడా చేజారిపోకుండా చూసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్